బాగా బిజీగా గ్యాంగ్స్టర్లు, క్రైమ్, క్రిమినల్స్, స్మగ్లింగ్ ఇలాంటి ఎక్కువ ఫాస్ట్ యాక్షన్ సినిమాల మధ్యలో ఇదొక అందమైన పువ్వులాగా చాలా ఒక బ్యూటిఫుల్ పేస్లో కొనసాగిన ఈ చిత్రం సార్, ఈ చిత్రం షూటింగ్లో జరిగిన విషయాలు చెప్పండి సార్. ఒకటి రెండు అంటే మీరు సమంత గారితో చేస్తున్న యాక్ట్ చేయిస్తున్న సందర్భంగా కావచ్చు, ఎనీథింగ్ స్పెసిఫిక్ మీరు బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ ఇన్సిడెంట్. మెమరబుల్ ఇన్సిడెంట్ ఒకటని కాదండి, అయితే యాక్చువల్గా ప్రతిరోజు మాకు, ఎందుకంటే ఇది కొత్త బ్యాక్డ్రాప్, తనకి కొత్త క్యారెక్టర్, సో అందువల్ల మేము ప్రతిదీ చాలా కేర్ తీసుకొని బ్యాక్డ్రాప్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, సెట్స్ దగ్గర నుంచి. రెఫరెన్సెస్ ఎలా తీసుకున్నారు సార్ కాస్ట్యూమ్స్కి వాటికి? అదే అండి, ఇప్పుడు వర్ణంలోంచి తీసుకున్నాం. అలాగే మనకి ఆల్వేజ్ టెంపుల్ స్కల్ప్చర్స్నే ఫాలో అవుతారు కదండి. అవునవును, మనకు అందులో నేతాలుల్లా గారు కాస్ట్యూమ్ డిజైనర్, ఆవిడ 4-time నేషనల్ అవార్డు విన్నర్. ఇలాంటివి అంటే ఇంకా ఆవిడే, ఆవిడ R&D కూడా చాలా ఆథెంటిక్గా ఉంటుంది. సో అలాగా అంతటి ఇదిలోనూ ఇప్పుడు మీకు వనకన్యగా తన గెటప్ ఉంటుంది. సో ఇప్పుడు శ్వేత వర్ణపు దుస్తులే మీరు అన్నట్టు, సో దాంట్లోనే డిఫరెంట్ డ్రేప్స్ ఆవిడ ట్రై చేశారు, అదే వైట్ కాస్ట్యూమే, ఆ డ్రేప్స్లో డిఫరెన్స్ని చూపిస్తూ, అలాగే జ్యువెలరీ, ఫ్లోరల్ జ్యువెలరీ, పూలనే ఆభరణాలుగా అల్లి వాటిల్లో చాలా వేరియేషన్ తీసుకొచ్చారు. అలా ప్రతిదీ చాలా ప్రత్యేకంగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఇప్పటి ఆడియన్స్కి, ఇప్పటి మిలీనియల్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలాగా, రిలేట్ అయ్యే విధంగా తీర్చిదిద్దాం. అందువల్ల ప్రతిరోజు మాకు మెమరబులే. అంటే అంటే ప్రతి ఒక్కళ్ళు చాలా ఆశ్చర్యపోయే వాళ్ళు ఏంటంటే, ఏముంది వైట్ అండ్ వైటే కదా ఆవిడ ఎప్పుడు వేసుకునేది అనే అనుకునేవారు. బట్ దాంట్లోనే ఒక డిఫరెంట్ డ్రేప్ తోటి రావటం, పువ్వులు అంటే మనకు స్టాండర్డ్ ఇలాగ రెండు దండలు ఉండేదే మన గెటప్ ఐడియాకి వస్తుంది. బట్ ఫ్లోరల్ దాంట్లో ఇలాంటి ఒక అరేంజ్మెంట్, ఇలాంటి ఒక జ్యువెలరీ, ఇలా ప్రతి ఒక్కళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు, ఇంక్లూడింగ్ సమంత గారు. అసలు అవన్నీ చాలా బాగా. మీకు ఏమనిపించింది సార్ ఫస్ట్ సమంత గారిని అసలు శకుంతలగా చూసినప్పుడు మీ విజన్కి ఎలా అనిపించారు అసలు? దాదాపు ఇక్కడే 4-5 ఫోటోషూట్స్ చేసి గెటప్ని బాగా తీర్చామండి. అంటే రకరకాలుగా ఆవిడంటే సమంత గారు అంటే బాగా అల్ట్రా మోడర్న్ అమ్మే కదా, క్యారెక్టర్ లైక్ కూడా అవే చేశారు. సో తనని మనం మోల్డ్ చేయటం కదా, సో అందువల్ల మాకు 4-5 సెషన్స్ అది అన్ని హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్ దగ్గర నుంచి, అలా ఈజీగా మేము సమంత గారు అనుకునే ఒక డ్రెస్ వేసుకొని వచ్చాడు కాదు, అలా నెమ్మదిగా మేము మోల్డ్ చేసుకుంటూ వచ్చాం అన్నమాట. అప్పుడు షూటింగ్కి వెళ్ళాం. సో అల్టిమేట్లీ ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ సెట్టింగ్, ఒక అరణ్యంలో జరిగిన కథ, కన్వాశ్రమంలో. అదే అండి, అంటే ఊరికనే జస్ట్ ఆశ్రమంలో కాదండి, అంటే ఇక ముందు బ్యాక్డ్రాపే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే, ఇది హిమాలయాస్, హిమాలయాస్లో కశ్మీర్, ఎవరు కశ్యప ప్రజాపతి ఉండే ప్లేస్, కశ్యప ప్రజాపతి కశ్మీర్, కశ్యపుడు పేరు మీదే వచ్చింది కశ్మీర్. సో అలాగే అది పీక్ అండి, మనకి పీక్ హిమాలయాస్. తర్వాత దానికంటే కొద్దిగా దిగువన ఉండేది కణ్వాశ్రమం, అది ఇప్పుడు మనం ఉత్తరాఖండ్ అంటాం. సో అది మాలిని తీరం, మాలిని నది తీరం. సో ఈ ఈ ది ఇంత ఆహ్లాదకరంగా ఉంటుందండి ఊరికనే, అదే జస్ట్ అందరూ అనుకునేది ఏముందో ఒక ఆశ్రమం కదని. బట్ ఆశ్రమం బ్యాక్డ్రాప్ ఏంటి, ఆశ్రమం ఎక్కడ ప్లేస్ చేయబడ్డది, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా మేము డిపిక్ట్ చేయడం జరిగింది. సార్ శకుంతల క్యారెక్టర్లో, శకుంతల అంటే కాళిదాసు రాసిన శకుంతలలో, శకుంతల పాత్రను ఆ స్త్రీలో మీరు పట్టుకున్న నాడి ఏంటి సార్? ఆవిడ ఆత్మ ఎలా ఉంటే, ఇప్పుడు రుద్రమదేవ్ అంటే ఆవిడ ఒక వారియర్, ఆవిడ ఇది, ఆవిడ లక్షణాలు ఇవి అని, శకుంతలలో లక్షణాలు ఏంటి సార్? అదే శకుంతల జనరల్గా అందరూ ఫస్ట్ ఒక శృంగార శకుంతలగానే చూస్తారు. బట్ అదే ఆవిడకి ఇన్నర్ బ్యూటీ చాలా ఉంది, అప్పటి క్యారెక్టరే, అప్పటి మైథలాజికల్ దీంట్లోనే మోడెస్టీ అనేది, ఆ అమ్మాయి ఆత్మాభిమానం అనేది తను ఎలా కాపాడుకోగలిగింది, ఎలా నిలబడింది తన దీని మీద అనేది ఇప్పటి ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే విషయం అండి. ఈ ఈ కథ చెప్పిన వెంటనే సమంత గారు కూడా నాట్ ఓన్లీ మైథలాజికల్ క్యారెక్టర్ శకుంతల బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది సెకండరీ అయింది, ఫస్ట్ ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ నచ్చింది తనకి. బో శకుంతల అనే అమ్మాయి ఇలా నిలబడిందా అనేది అది బాగా నచ్చిందండి. దాన్నే మేము అంటే సినిమాలోకి ఇప్పుడు నేను చెప్పిన అన్ని హంగులేనండి, రేపు పొద్దున్న వన్స్ సినిమాకి వచ్చిన తర్వాత ఈ ఎమోషనల్ కనెక్టే మేము బ్యాంక్ చేసుకున్నాం. అది ఫైనలీ అల్టిమేట్లీ అదే అదే
ఈ క్యారెక్టర్కి అసలు శకుంతల క్యారెక్టర్కి సమంత గారే అని మొదటి నుంచి అనుకున్నారా, ఇంకా ఎవరైనా కన్సిడర్ చేశారా అసలు? అదే అంటే ముందు మీకు కూడా పోయిటరీతో టచ్ ఉంది కాబట్టి చెప్తున్నాను, కాళిదాసు గారి వర్ణనకు తగ్గ అమ్మాయి అయితే భూమి మీద లేదండి, ఉండదు కూడా. సో అంత గొప్ప ఉంటుంది ఆ వర్ణనే. సో అందువల్ల నేను సాహసించలేకపోయాను ఎవరినని, ఏవో రకరకాల పేర్లు అనుకుంటున్నాను. ఆ పేర్లో సమంత గారి పేరు మా నీలిమే సజెస్ట్ చేసేసరికి నేను షాక్ అయ్యాను. సమంత గారు ఎందుకంటే ఆవిడ చాలా మంచి నటి, చాలా అల్ట్రా మోడర్న్గా ఉంటుంది అన్నప్పుడు తను రంగస్థలంలో రామలక్ష్మి క్యారెక్టర్ని చాలా బ్రహ్మాండం చేసింది. అది మనకి సర్ప్రైజింగ్ అనిపించింది. సో ఆవిడకి పొటెన్షియల్ ఉంది, మనం క్యారెక్టర్ ఇవ్వాలి. సో అలాగా అప్పుడు సమంత గారిని అనుకుని తర్వాత మళ్ళీ ఆవిడ తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకుంటాం. ఇంకా ఆవిడ తగ్గట్టు ఇది ఆల్మోస్ట్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమానే చెప్పాలి, హీరో ఓరియంటెడ్ సినిమా అయినప్పటికీ హీరోయిన్ ఓరియంటెడ్.